మీకు స్తోత్రం. ఇక్కడ సేవలో సహకరిస్తున్న ప్రదేశ్ లవ్నిలేషా మాకెంతో పరిచయం చేసి మాకెంతో ఆనందం ఇస్తున్న సిస్టర్స్కి, లవ్ని ప్రదేశ్ అందరికీ వందనాలు, సంఘం అంతటికీ వందనాలు. అమ్మ, నేను వందనాలు చెబుతున్నానమ్మా. మీరు నా వైపు చూస్తే ఈ స్వరం వింటే ఆ స్పర్శ అనేది మీకు తగులుతుంది. స్తోత్రం. దేవుని సన్నిధిలో నుండి నేను ప్రేమపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రేమను బట్టే ఇక్కడ ఉన్న మనము లవ్ని ఇక్కడ కూర్చున్నాం. స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నా హృదయంలో కొన్ని ఆలోచనలు ఉంచాడు. ఆలోచనలు తప్పకుండా మన మధ్యలో దేవుడు నెరవేరుస్తాడని నేనెంతో నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనలు నావి కాదు, కానీ దేవునివే. దేవుని మాట దేవుడే నెరవేరుస్తాడు. మనుషుని మాట ఎప్పుడు దేవుడు నెరవేర్చాడు? ప్రైజ్ ది లార్డ్. చెప్దామా హల్లెలూయా. అమ్మా, మీరు ఈ కొద్దిగా ముందుకొస్తే బాగుంటుంది సిస్టర్. మీరే అమ్మా ఈ కర్రకి ఇటు కూర్చుంటే బాగుంటుంది. ఒక్క నిమిషం అందరు సెట్ కాండి. అమ్మా, బ్రదర్స్ కూడా కొద్దిగా ముందుకొస్తే బాగుంటుంది. ముందు ఖాళీ ఉంచకూడదు. మన ఆత్మీయ తండ్రి యొక్క ఆశీర్వాదం ఈ బ్రాంచ్ మీద ఉన్నది. ఆమేన్. ఒకటేంటంటే, నీ ప్రార్థనలన్నీయో సఫలమవునుగా కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా నా వైపు చూడండి, నేను కొద్ది నిమిషాలే, ఒక అరగంట 30 నిమిషాలే మాట్లాడతాను. అవి మీకు ఎంతో అవసరమని నేను దేవుని సముఖంలో నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చాలు దేవుడి కార్యం జరుగుటకు. ఆమేన్. ఒక్క మాట చాలు. విస్తారమైన ప్రసంగం కాదు, కానీ మీరు దయచేసి శ్రద్ధగా వినాలి. మన ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య ఉన్నప్పుడు ఈ గ్లోరియస్ మినిస్ట్రీ స్థాపించబడింది. ఆత్మీయ తండ్రి దేవుని యొక్క దైవికమైన అనుభవాలు అనుభవించి, ఆశీర్వాదాలు రుచి చూసి అనేక ప్రజలకు పంచాడు. ప్రైజ్ ది లార్డ్. గోదావరికంలో స్థాపించబడి తర్వాత చిన్న చిన్న బ్రాంచీలుగా విస్తరించింది. ఆమేన్. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అనే ఆ వాగ్దానాన్ని దైవజనుల జీవితంలో దేవుడు సార్థకం చేశాడు. చెప్పలు కొట్టి ఏసయ్యానికి స్తోత్రం అని చెప్పాలి. ఏసయ్యానికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయ తండ్రి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా కనబడిన కుమారుడు మన నిస్సి అభిషేక్ అన్న. ఆమేన్. దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఆత్మీయ తండ్రి ద్వారా దైవజనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే తప్పిపోయినా కూడా దేవుడు మరలా మినిస్ట్రీలో స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలును గాక. ఆమేన్ చెప్దామా. సాతాను తప్పిస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్ చెప్దామా. సాతాను స్వార్థపరుడు, దేవుడు త్యాగశీలి. దేవుడు కట్టువాడు, సాతాను కూల్చువాడు. అన్నను అన్న సేవను కూల్చాలని దుష్టుడు చూశాడు, కానీ దైవజనులు కన్నీరు కార్చాడు. ఆత్మీయ తండ్రి కన్నీరులో దుష్టుని కార్యాలు లయమైపోయి దుష్టుని బంధకాల నుండి మరలా తన దాసుని కుటుంబాన్ని ఈ సేవని దేవుడు పట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి ఏసయ్యానికి స్తోత్రం అని చెప్పాం. దేవునికి మహిమంతులను గాక. అయితే నిశ్చయముగా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు.
దైవజనులు మన మధ్యలో సజీవులుగా ఉన్నప్పుడు ఏమేమి ప్రార్థన చేశాడో ఈ బ్రాంచ్ నిమిత్తం అవన్నీ ఈ సంవత్సరంలో దేవుడు మనము అనుభవించినట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఎందుకంటే దైవజనులు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థనది? ప్రతి మనుషుణ్ణి సంపూర్ణంగా చేసి క్రీస్తునందు నిలబెట్టాలి. ఆమేన్. ఒక మహిమగల సంఘముగా మనం కట్టబడబోతున్నాం. ప్రభు రాజ్యం కొరకు పెళ్లి కుమార్తె సంఘముగా ఇక్కడ నుండి మనము సిద్ధపడబోతున్నాము. అంత మాత్రం కాదు, ఈ లోకంలో కూడా మనం ఉన్నంత కాలం ఏ కొదవ లేని వారిగా యేసు లాంటి జీవితం మనం చేయబోతున్నాం. అందరూ ఆమేన్ చెప్పండి. దుష్టుణ్ణి మనం జయించబోతున్నాం. సాతానిక్ వాని యొక్క శాపం, వాని యొక్క ప్రతి కలవరమైన జీవితాన్ని మనం జయించబోతున్నాము. ఎందుకంటే రేపు తండ్రి ఎదుట మహిమలో ఉండవలసిన మనం, మహిమలో నిలబెడుతున్న దేవుడు, ఆశీర్వాద అనుభవాన్ని, ఆ నిత్యానుభవాన్ని ఇచ్చే దేవుడు ఈ లోకంలో కూడా సాతాన్ని మన కాళ్ళ కింద పెట్టబోతున్నాడు. ఆమెను చూద్దాం. సమస్యలకు, కలవరానికి, దుఃఖానికి వేదన కారకుడైన దుష్టుణ్ణి దేవుడు మన చేతికి అప్పగించాడు. ఆమె చెప్తారా, ఇదిలా సమస్త దుఃఖానికి, వేదనకి, కలవరానికి, కన్నీళ్లకు కారణం దుష్టుడే. అయితే సంతోషానికి, సమాధానానికి, నిత్యత్వానికి, ఆశీర్వాదానికి, మహిమకు కారణం మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. చెప్తున్నారా చేతులెత్తి? మీ ప్రైజ్ లేడానికి మీ చేతులెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని చూస్తున్నాడు. పిల్లలేమి, పెద్దలేమి, నన్నేమి, అందరినీ చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి చోట ఉన్నవేంట. ప్రతి ఒక్కరి మీద ఆయన కన్నులు ఉన్నవి. ఈ మందిరంలోన ఉన్న వారి మీద ఉన్నవి, బయట ఉన్న వారి మీద ఉన్నవి, ప్రపంచం మొత్తం ఆయన కన్ను దృష్టి ప్రతి ఒక్కరి మీద సంచారం చేస్తున్నది. ఆయన చూచే దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. ఉషారు చెప్పాలి, హల్లెలూయా. మీరు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, ఈ హల్లెలూయాకు చోటు ఇవ్వండి. ఈ దినాన్ని మీ దుఃఖం దూరం అయిపోతుంది. మిమ్మల్ని పీడిస్తున్న ప్రతి శాపం ఈ దినానికి దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ వేదన దూరం చేసి నెమ్మది ఇవ్వబోతున్నాడు. ప్రతి పాపాన్ని, దోషాన్ని దేవుడు ఎత్తివేసి క్షమించి గొప్ప సమాధానం, సంతోషంతో, ఒక నిరీక్షణతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. చెప్పలు కొట్టి యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. చెప్పలు కొట్టి యేసయ్యానికి స్తోత్రం. అందరు యేసు అని చెప్పండి. యేసునికి స్తోత్రం. ఓ హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అందరు పిల్లలు, పెద్దలు అందరు కలిసి గట్టిగా శబాలా కబాలా రబా రబా శబ్ద చెప్పలు కొట్టండి. మానక చెప్పలు కొట్టండి. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చిన నిష్ఠురమైనను పడుతూ, ఎన్ని బాధ Thank you.
ప్రేమల తండ్రి సన్నిలు మీరే మాతో మాట్లాడి నీ మాటలో ఉన్న నెమ్మది ఆ జీవాన్ని మహిమను జయాన్ని మాకు అనుగ్రహించమని మీ నడవలసిన త్రోవులో నడిపించి మీరు మయం పొందండి అయ్యా. మీరు మా ఆత్మీయ తండ్రి ద్వారా ఎలాంటి ప్రార్థన చేశారో చేయించారో ఆ ప్రార్థనలన్నీ మా మీద సఫలమవునుగాక. ఈ బ్రాంచ్ ఇక్కడ దైవజనులు ఇక్కడ సంఘం అనుభవించునుగాక, మేమంతా అనుభవించుదముగాక. మీరే సహాయం చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఇక్కడ దీవించి సత్తుపల్లి ప్రాంతానికి అనేకులకు ఆశీర్వాదకరంగా విస్తరింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. అందరం కలిసి ఒక్క స్వరంతో ఆమే హల్లెలూయా. చదువు వచ్చిన వారంతా బైబిల్ చూడండి. సామెతల పుస్తకం 14:16. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. అందరిని వైపు చూడండి. ఇద్దరు ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి, నెమ్మది కావాలి, చేతులెత్తండి. ఏసయ్య నాతో రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నా బాధలన్నీ పోవాలన్న వారు చేతులెత్తండి. ఓకే, మీరందరూ నా వైపు చూడలేదు. చూడండి ఇక్కడ జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒకడు జ్ఞానం గలవాడు, ఒకడు జ్ఞానం లేనివాడు. చెప్పాలి మీరంతా, ఒకడు జ్ఞానం గలవాడు, ఒకడు జ్ఞానము లేనివాడు. జ్ఞానం గలవాడి యొక్క ఇద్దరు అనుభవాలు కూడా చూపిస్తున్నాడు. జ్ఞానం గలవాడేమో కీడు నుండి భయపడి కీడు నుండి తొలుగుతున్నాడంట. అలాగనే ఈ జ్ఞానం లేనివాడు భయం లేక నిర్భయంగా తిరుగుతున్నాడంట. అంటే వాని గుణం చెప్పగే చెప్తుంది ఏంటంటే కీడులో పడబోతున్నాడని. జ్ఞానం గలవాడు కీడుని తొలగిపోయి మేలులోనికి వస్తుంటే, మేలు అనగా సంతోషం. మేలు అంటే ఏంటమ్మా అందరు చెప్పండి? సంతోషం అంటే నాకు దుఃఖం వద్దు, బాధ వద్దు, నాకు సంతోషం కావాలి, నాకు మేలు కావాలని జ్ఞానవంతుడు ఆలోచన చేసి తనకు తాను తప్పుకుంటున్నాడు. అయితే జ్ఞానం లేనివాడు నాకు మేలొద్దు, నాకు కీడే కావాలన్నట్లుగా విర్రవీగి కీడులోకి వెళ్ళిపోతున్నాడు. అంటే తనకు తానే బాధ తెచ్చుకుంటున్నాడు. తనకు తానే ఒకడేమో సంతోషాన్ని తను అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు, ఒకడేమో తనకు తానే కీడు కావాలని సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జ్ఞానం గలవాడు బైబిల్ చెప్తుంది తండ్రిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం. తండ్రి అంటే ఈ దినాన భూలోక తల్లిదండ్రులు ఉన్నారు భౌతికంగా, అలాగనే ఆత్మీయ తల్లి తండ్రి మనకున్నాడు. ఆత్మీయ తండ్రి అంటే ప్రతి వారిలో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకు తండ్రి. ప్రతి మనుషుణ్ణి సృష్టికర్త దేవాది దేవుడు ఆయనే యేసుక్రీస్తు. ఆమేన్. ప్రతి వారిని ఆయన పోలికలు ఆయన సారూప్యంలో చేసుకున్నాడు. అయితే చూడండి ప్రభు ఏమంటున్నాడంటే ప్రతి వారి మేలు ఆయన కోరుతున్నాడు. పిల్లల క్షేమం కోరేది తల్లిదండ్రులే. ఆమేన్. ఏ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పిల్లల విషయంలోనే వారు శ్రద్ధ చూపి వారి మేలు కోరుతారు. ఆమేన్. పరాయి పిల్లల విషయంలో పరాయి తల్లిదండ్రులు వారి క్షేమాన్ని ఆలోచన చేయరు. చేస్తారా చెప్పండి? మీరు మీ కుటుంబంలో మీకు దేవుడిచ్చిన పిల్లలే మీరు చూసుకుంటున్నారు, పక్క వారిని గమనించుకుంటారా? చెప్పండి. ఫస్ట్ మన పిల్లలు,
ఫస్ట్ నేను, నా కుటుంబం, నా పిల్లలు, తర్వాతనే ఇతరులు చూస్తాను. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతివారు వేదనతో కీడులో ఉన్నారని సమస్తం ఎరిగిన సర్వసృష్టికర్త ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. నా కాడి సులువైంది, నా భారము తేలికైనది. నేను దీన మనసు గలవాడిని, సాత్వికుణ్ణి. కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి, నేను అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను. స్తోత్రం. విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? ఏ పోరాటం లేని జీవితం, ఏ బాధ లేని జీవితం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన లోకంలో ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, అంటే కేవలం ఈ సత్తుపల్లిలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, సమస్త జనులు అంటే అమెరికాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, న్యూఢిల్లీలో ఉన్నారు, మెడ్రాస్లో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు. సమస్త జనులు అంటే ప్రతి మనుషుని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఏంటి పిల్లల్ని, ఆ ఇంటి తల్లిదండ్రులు పిలుస్తాడు. మరి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, దేవునికి ప్రజలకు ఒక బంధం ఉన్నది, అదే సృష్టి బంధము. ప్రైజ్ ద లార్డ్. మనిషిని తన పోలికలో, తన సారూప్యంలో చేశాడు దేవాది దేవుడు. అందుకే దిన ప్రతి మనిషి ఈ దినాన దేవుని పోలిక. ఏ దేశంలో ఉన్న ప్రజలైనా, ఏ మతంలో, ఏ జాతిలో ఉన్న ప్రజలైనా, ఒకటే రూపం. వారికి రెండు కళ్ళు ఉంటాయి, ముక్కుంటుంది, ఒకటే నోరు ఉంటుంది, రెండే కాళ్ళు, రెండే చేతులు. సోదరా, ఆ చేతికి 5 వేళ్ళు, కాళ్ళకు 5 వేళ్ళే ఉంటాయి. ఇంకెక్కువ ఉంటాయా? ఇంకా వేరే ఉన్నాయా చెప్పండి? ఏ మనుషుడికైనా వేరే వేరే ఎక్స్ట్రాలు ఏమి ఉన్నాయా? లేవు. అందుకే ప్రతి వారిని చేసింది యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, ఆ తండ్రి అందరి క్షేమం కోరుతున్నాడు. పిల్లల క్షేమం తల్లిదండ్రులే చూస్తారు కనుక, కన్న కడుపు కొట్టుకుంటుంది కనుక, ఆ తండ్రి సర్వమానవాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు నెమ్మదిస్తాను. అంటే మీ బాధల నుండి విడిపిస్తాను, మీ సమస్యలను విడిపిస్తాను. ఈ దినాన ప్రతి కుటుంబంలో అనేక బాధలు ఉన్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి, సంతోషం లేకుండా చేస్తున్నాయి. పిల్లల బాధ, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, ఉండడానికి సరైన నివాసం లేదు. పిల్లలు పెరుగుతున్నారు, వారికి ఒక మంచి సంబంధాలు కావాలి. సంబంధాలు దొరికిన కట్నాలు ఎక్కువ అడుగుతున్నాడు. చదువులు పిల్లల స్కూల్లో వేస్తే ఫీజులు ఎక్కువ ఉన్నాయి. అనారోగ్యం వస్తే హాస్టల్ పోతే అక్కడ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి. వ్యాపారం సాగట్లేదు. ఉద్యోగం ఉన్నా చాలి చాలని జీతం, వ్యాపారం నడుస్తున్నా అనుకున్నది లాభం రావట్లేదు. ఇన్ని బాధలతో ఉన్న మనుషులందరినీ ఆయన పిలుస్తున్నాడు, మీరు నా ఎందుకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందరూ ఆమెన్ చెప్పండి. అంటే మీరు దూరంగా ఉండి ఏమి చేయలేరు, మీరు నా పిల్లలు కనుక మీరు నా ఎందుకు రావాలి. నేను ఎలా మీరు ఆశీర్వదించబడాలో, ఎలా మీ వేదన దూరం కావాలో నేను మీకు చెప్తానని, నా ఎందుకు వచ్చి నేర్చుకోనని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తారా? అక్కడ ఒక అమ్మ ఎత్తలేదు. చేతులు ఎత్తన హల్లెలూయా. నా ఆశ అంతా ఒకటే, ఆత్మీయ తండ్రిలో ఏ ఆశ ఉందో నాలో అదే ఆశ ఉంది. ఆమేన్. ఎందుకంటే ఎవరు తప్పిపోవటం నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? దేవుని కళ్ళు అందరి మీద ఎలా ఉన్నాయో, ఇక నిలబడిన నా కన్నులు అందరి మీద ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే మీకు క్షేమం కలగాలి. మా ఆత్మీయ తండ్రి సురేష్ ద్వారా మేము అలా నేర్చుకున్నాం. నేను అదే నేర్చుకున్నాను.
ఆ మనసే ఉండాలని ఇంకా ప్రయాసపడుతున్నాను. అది దైవ మనస్సు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రే సైంటిస్ట్ వా? హల్లెలూయా. వారి ఇంటే చూపించాను పిల్లరా. ఇప్పుడు ప్రభు దగ్గరకు అందరు కీడులో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మరి బాధల కారణం ఏంటి? ఆ తండ్రి ఏమో నా ఎదుగు రండి అంటున్నాడు. అంటే తండ్రికి అందరు దూరంగా ఉన్నారు, తప్పిపోయి ఉన్నారు, వేరొక మార్గంలో ఉన్నారు, వేరొకని అనుసరిస్తున్నారు. ఇప్పుడు తండ్రిని పక్కన పెట్టామంటే ఇంకొకటి దగ్గర ఉన్నట్టే కదా. నువ్వు అవునా కదా చెప్పండి. కండవాడిని పక్కన పెట్టారంటే వేరే వాళ్ళ దగ్గర వేరే నడిపింపులో ఉన్నట్లే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి బెత్తెస్ద కోనేటి దగ్గర ప్రభు ఈ లోకంలో ఉన్న శరీరధారి ఉన్న దినాల్లో ఒక వ్యక్తి అక్కడ బెత్తెస్ద కోనేటి దగ్గర ఉంటాడు. చాలా మంది ఉన్నారు రోగులు. అమ్మ కుర్చీలో కూర్చుని అమ్మ నిద్రపోకమ్మా, నిద్రపోతున్నావు, ఆశీర్వాదం దూరం అవుతారు. వాక్యమే దేవుడు. ఈ వాక్యం నీ నీ దగ్గరికి వచ్చే నువ్వు చేర్చుకో, నిద్రపోవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆశీర్వదించేది వాక్యమే, నేను కాదు. స్తోత్రం. నన్ను దేవుని వాక్యం నన్ను ఆశీర్వదిస్తుంది, బలపరుస్తుంది. కనుక అదే బలం దీవెన నీలోనికి రావడానికి నువ్వు నిద్రపోతే నిన్ను దాటి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మందిరానికి వచ్చి కూడా వెడతామే, జాగ్రత్త. ప్రిపేర్ దేవుని బిడ్డారా, ఈ బెత్తెస్ద కొండ దగ్గర గుడ్డివారు గుడ్డివారు రకరకాల అనారోగ్యాలతో వచ్చి అక్కడ ఉన్నారు. అయితే దూత ఎప్పుడైతే ఆ కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తాడో అప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారు బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక వ్యక్తి 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటాడు. నేను బాగు కావాలని వచ్చాడు, కానీ ఆ వ్యక్తి 30 సంవత్సరాల వరకు బాగు కాలేదు. ఇంకా డైరెక్ట్ ప్రభువే చూసి 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 వచ్చాడు. ఏం బాబు, పక్షవాతంతో బాధపడుతుంది, లేవలేని పరిస్థితి, నీకంటే వెనుకొచ్చిన వారు బాగవుతున్నారు, నీకు బాగుపడాలని ఉందా, నీకు మేలు కలగాలని ఉందా, మేలు కొరికే వచ్చావు కానీ ఇంకా బాధల్లోనే ఉన్నావు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నాకు కూడా బాగుకాలు ఉంది, కానీ నేను వెళ్ళి దిగేసరికి దిగుతామనుకునేసరికి నాకంటే ముందుగా ఇంకొకటి వస్తున్నాడు, నన్ను తీసుకుపోయడానికి ఎవరు లేరు అని చెప్తున్నాడు. సరే ఇప్పుడు నీకు బాగు కావాలి అంటే ఆ బాగు కావాలి, సరే లేచి నీ పరిపెత్తుకుని నడు అనగానే వెంటనే ఆ వ్యక్తి బాగైపోయాడు. చెప్పులు కొట్టి ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, హల్లెలూయా. ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి మీద దేవుడు చూపు ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? అందరూ బాగైపోతున్నారు, దూత నీరు కదిలిస్తున్న దిగిన వారు. మరి 30 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావంటే 30 సంవత్సరాల నుంచి దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద ఉన్నదా లేదా? మాట్లాడండి అమ్మా, ఉన్నదా లేదా? ఇది నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నువ్వు 20 సంవత్సరాల నుంచి వస్తున్నావో, నెమ్మది లేకుండా నీ సమస్య తీరట్లేదా, దేవుడు తీర్చబోతున్నాడు. ఆయన చూపు నీ మీద ఉన్నది, నీ కుటుంబం మీద ఉన్నది, నీ పిల్లల మీద ఉన్నది. నువ్వేం బాధపడకు, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. కొంచెం ఆసక్తి చూపిస్తే చాలు. ఆమేన్ చెప్పండి. నీ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీకున్న ప్రతి సమస్య విషయంలో నా యేసయ్య బాగు చేయాలని ఆసక్తి ఉంటే చాలు, లోబడితే చాలు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది ఎలాంటి కార్యమైనా సరే, అది ఎలాంటి నిన్ను వేధించే, అది ఆత్మీయ బలితల, అది భౌతిక బలితల. ఈ లోకంలో సరైన ఆహారం దొరకట్లేదా, వ్యాపారం జరగట్లేదా, ఫీజులు కట్టడానికి నీ దగ్గర డబ్బులు కనబడట్లేదా, ఉద్యోగం లేదా, నువ్వు అనుకునేది ఏది సక్సెస్ కావట్లేదా, మీరేం బాధపడకండి.
ప్రభు దృష్టి మీ మీద ఉన్నది. మిమ్మల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ వ్యక్తి బాగైన తర్వాత దేవాలయానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో ఏమంటాడు తెలుసా? ఒకసారి మాట చదవండి, యోహాను సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువు. తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు అంటే ఎక్కువ బాధ నీకు కలగకుండాట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలు, చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి బాగయ్యాడు. అందరు నవ్వు చూడండి. 38 సంవత్సరాల వ్యక్తి సమస్య తీరింది. దేవునికి స్తోత్రం. మన సమస్యలు తీరుతున్నాయి. అందరు ఆమెన్ అన్నారా? మా వెనుకున్న కూర్చున్నవారు అన్నారా? బ్రదర్స్ అంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. నిన్ను యేసయ్య రక్తం ఇచ్చుకున్నాడు. నువ్వు ఒక విలువైన బిడ్డవి. ఆమెన్. నిన్ను ఎప్పుడు దేవుడు చేయి విడువాడు. నీ కుటుంబాన్ని విడువాడు. దేవుడు తప్పకుండా నిన్ను లేపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల ఆ వేదన తొలగిపోయిన తర్వాత నాకు యేసయ్య ద్వారా మేలు జరిగిందని, క్షేమం జరిగింది, వచ్చిందని, స్వస్థత వచ్చిందని ఆ వ్యక్తి కృతజ్ఞతతో దేవాలయంకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు స్వస్థత నొందావు కదా, మరీ ఎక్కువ కీడు కలగకున్నట్లు నువ్వు పాపము చేయకు. అంటే ఇప్పుడు కీడు ఎందుకు వచ్చింది చెప్పండి? కీడు ఎందుకు వచ్చింది? పాపం చేయడం ద్వారా కీడు వచ్చింది. అందరు చెప్పండి, అమ్మ అందరు చెప్పండి, పాపం చేయడం ద్వారా కీడు వచ్చింది, బాధ వచ్చింది. అదే పాపం చేయకుంటే అసలు బాధే ఉండదు. రిజల్ట్ పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు కొడతారమ్మా? మంచిగా మాట వింటే. ఒక బిడ్డ చేతికి వచ్చింది ఆడపిల్ల. అమ్మ ఇల్లుడు గిన్నెలదోము కొద్ది ఆసరి అవుతుందని అమ్మ చెప్పింది, వినలేదు. అమ్మ కోపం వస్తుంది కదా, నిన్ను కన్నాను, ఇంత పెంచాను, కనీసం నీకు రోజు ముద్ద పెడుతున్నాను, నువ్వు నా బిడ్డవే, కొద్ది పెరిగే జ్ఞానం వచ్చిందని, నాకు కొద్ది ఆదరణగా ఉంటావని చెప్తే నువ్వు పని వినట్లేదు, తిని కూర్చుండమేనని రెండు దెబ్బలు కొడుతుంది, అన్నం కూడా పెట్టడం మానేస్తుంది. అలాగనే పాపము, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పండి, అంటే తండ్రి మాట, సృష్టించిన సృష్టికర్త మాట వినకుంటేనే, వినకపోవడమే పాపం. ఇక మరి తండ్రి మాట, సృష్టికర్త మాట వినకుంటే ఇంకెవరి మాట వింటున్నారు? మరి వాడే పాపానికి జనకుడు, దుష్టుడు. దుష్టుని వల్ల కీడు సంపాదిస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి మరెక్కువ కీడుని కలగకున్నట్లు పాపం చేయగలంటే నువ్వు ఇక లోబడి ఉండు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక నీవు నాకు దూరంగా ఉండకు, నాకు దగ్గరగా రా. స్తోత్రం. నీ తండ్రి అయిన నా దగ్గరికి నువ్వు రా. నీ దగ్గర, నా దగ్గర నేను పిలుచుకుంటున్నాను, నా దగ్గర వచ్చి నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఇక నువ్వు దూరంగా ఉంటే వేరొకడు నిన్ను పాపంలో నడిపిస్తాడు, వాని ఆలోచనలు నెరవేర్చినట్లుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనగా సృష్టికర్త మాట వినకపోవడమే పాపం. ఇప్పుడు బాగైపోయాడు, సృష్టికర్త మాట విని, యేసయ్య మాట విని బాగయ్యాడు గనక ఇక నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలి బాబు. అన్నా, నువ్వు ఎప్పుడు క్షేమంగానే ఉండాలి. ఇక నువ్వు క్షేమాన్ని, వేదన అనుభవించొద్దు. ఇక నువ్వు నాకు దగ్గరగా ఉండు, పాపం చేయకు, నా మాట విను అని చెప్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము దుష్టునిదే. యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, మాకు కూడా ప్రార్థన నేర్పించాయా. నీ దగ్గరికి వచ్చాం, చేపలు పట్టే మమ్మల్ని పిలుచుకున్నావు, మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నావు. సరే మీ దగ్గరకు వచ్చాం, నువ్వు 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి మంచి ఆకలి తీర్చావు, నువ్వు దయ్యాలు పడిన వారికి విడుదలిస్తున్నావు, రోగుల్ని బాగు చేస్తున్నావు, మరి నీ శిష్యులుగా మమ్మల్ని చేసుకున్నావు, మరి మేము ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించు అని ఆ శిష్యులు నోరు తెచ్చి ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి, ఏమని, దుష్టుని కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ఆ మాట చదవండి ఒకసారి, మత్తయి సువార్త కాబట్టి మీరు ప్రార్థన చేయండి. లూకాలో కూడా రాస్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం వచ్చిన చెప్పు 13. మమ్ముని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ముని తప్పించుము. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, ఇలా ప్రార్థన చేయమని దేవుడు అంటున్నాడు. యేసయ్య లోకంలో ఉన్న కాలంలో వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. యేసయ్య మనలాంటి శరీరంలోనే ఉన్నాడు. మన కొరకు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు కొంతమందిని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అమ్మ నా వైపు చూడాలి, అమ్మా అమ్మ నా వైపు చూడాలి, అందరు దయచేసి నా వైపు చూడాలి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిన ఆ ప్రజలు ఏమంటున్నారు, నాకు ప్రార్థన నేర్పించు అన్నప్పుడు ప్రభు ఇలా కూడా ప్రార్థన నేర్పిస్తున్నాడు. అంటే వాళ్ళు సొంతంగా ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ప్రభువా, మమ్మల్ని పిలుచుకున్నావు కదా, ఎన్నో కొరతలు బలితలు ఉన్న మమ్మల్ని విలువలేని మాకు విలువనిచ్చావు కదా, నువ్వు చెప్పినట్లుగా మేము ప్రార్థన చేస్తా, మాకు నేర్పించు అన్నప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, మమ్మల్ని శోధనలోకి తేయకుండా మమ్మల్ని తప్పించుము, దుష్టుని కీడు నుండి తప్పించుము. అంటే ఇక్కడ చూడండి, వీరికి ఒక దుష్టుడు ఉన్నాడని శిష్యులకు తెలియదు. ఇది ప్రజలకు కూడా ఏం తెలియదు తెలుసా, సాతాను హస్తాలు బంధకాల్లో దుష్టుని కీడులో మా బాధలకు కారణం దుష్టుడని ఏ మనిషికి తెలియదు. ప్రతి కన్నీరు వెనుక సాతాను హస్తం ఉన్నది, వాడే క్రూరుడు, దుష్టుడు, దురాత్మ శక్తులు. ప్రతి మనిషి దురాత్మ శక్తిలో పీడించబడుతూ వాని ఆలోచన ప్రకారం నడుస్తూ వాళ్ళు కొట్టబడుతున్నారు, రోగాల పాలవుతున్నారు, వ్యాధి పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఏమి లేని వారుగా అనాథలుగా ఉన్నవారిని అమ్ముకుంటున్నారు, ఆత్మహత్యలకు హత్యలకు గురవుతున్నారు, ఆత్మహత్యలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు, రకరకాల వేదనకు గురవుతున్నారు. దొంగతనాలు, దోపిడులు ఇవన్నీ దుష్టుల వల్ల కలుగుతున్నవే. రక్తపాతం, దేశంలో నెమ్మది లేకపోవడం, ప్రపంచంలో దినాన ఎక్కడ చూసినా అలజడి, వేదన, కలవరం, రక్తపాతం కారణం దుష్టుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి దేవుని సృష్టే కదా, ప్రతి మనిషి ఒక తల్లిదండ్రులు వచ్చిన వాడే కదా. మరి ఎందుకు ఇంత ఒకరు పొడుచుకొని చచ్చిపోతున్నాడు అంటే వాడు దుష్టుల్లో ఉన్నాడు, దుష్టుని చేతి దుష్టుడు వాడిని ఏలుబడి చేస్తున్నాడు. అందుకనే ప్రేమ లేదు, అయ్యో ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తే కదా, నాలాంటి మనుషుడే కదా అనే ప్రేమ లేదు. బంధకాలు ఉండి ఆ క్రూర స్వభావం ఉండి కోపంతో, కక్షలతో, పగలతో, ప్రతికారాలతో, స్వార్థంతో సాతాను దిన ప్రతి మనిషిని అలాగన వాడుకుంటున్నాడు. చివరికి వారు ఇతరులు నాశనం చేస్తూ వారు నాశనం అయిపోతున్నాడు. అయితే ప్రియులారా, ప్రార్థన ఇక్కడ నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా, దుష్టుని కీడు నుండి మమ్మల్ని తప్పించుము. దేవునికి స్తోత్రం. అంటే వారి కళ్ళు తెరుస్తున్నాడు, ఒకడున్నాడు కీడు చేసేవాడు, ఒకడున్నాడు వాడే దుష్టుడు. బీ కేర్, ఈ దినాన మీ బాధల కారణం దుష్టుడు, ఇప్పుడు వాని నుండి తప్పించుమని ప్రార్థన నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా చేతులు ఎత్తట్లేదు, అంటే దేవుళ్ళు ఆసక్తి తగ్గితే చేయెత్తదు. అమ్మా హల్లెలూయా, చేయెత్తండి. మీరు ఆసక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి.
బలిపీఠం పైన అగ్ని ఆరదు, నీలో నీ ఆత్మ నీ ఆర్పదు. Thank you.
పైన అగ్ని ఆరదు, నాలోని ఆత్మ అగ్ని ఆర్పను, నాలోని ఆత్మ అగ్ని ఆర్పను, నీలోని ఆత్మ అగ్ని ఆర్పదు, నీలోని ఆత్మ అగ్ని ఆర్పదు, నాలోని ఆత్మ అగ్ని ఆర్పను. శంకర బంధ రవ శల రవ ర కబల రవ బంధ రవ ర కబల రవ బబ రవ శవ ర కబంద రవ రవ కబల రవ బబ బబ. నీ కార్యం నీ బిడ్డలు జరగనివయ్యా, నీ కార్యం నీ బిడ్డలు జరగనివయ్యా, నీ బిడ్డలు నీ కార్యం జరగనివయ్యా, జరగనివు 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 జరగనివు. శబర కబల రవ శంద రవ బబ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి గుండెను రేపుతున్నాడు. ఏసయ్య స్తోత్రం అని చెప్పగలను, ఏసయ్య పరిశుద్ధాత్మ నా గుండె రేపయ్యా. ఓ రవ శంద రవ ప్రతి కీడు నుండి నీ తొలగిపోవాలయ్యా. ఓ రవ శంద రవ ర కబల రవ బ శంద రవ ర కబల రవ బబ. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ జీసస్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, సంఘంతో అంటున్నాడు, ఒకప్పుడు మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన యొక్క మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎవరికి స్తోత్రం? చేతులెత్తి హల్లెలూయా, సంతోషంతో హల్లెలూయా. ఈ దుష్టుడు ఈ ప్రార్థన చూడండి, శిష్యులకు అంతవరకు తెలియదు దుష్టుడు ఉన్నాడని. యేసయ్య చెప్పాడు, దుష్టుని శోధ నుండి తప్పించాడు. అంత నా వైపు చూడండి, స్తోత్రం మంచి చెప్దాం, స్తోత్రం. ఇప్పుడు క్షేమం కోరాడు కనుక శత్రువు యొక్క ఒక శత్రువు ఉన్నాడని, వాని నుండి మీరు తప్పించబడాలని ప్రభు వాళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? అందరు మాట్లాడమ్మా, అందరు చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థనలు దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తాడు. అందరు ఆమెన్ అన్నారమ్మా. ప్రార్థన సఫలం చేస్తాడు. ఇప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయండి, దుష్టుని కీడు నుండి మీరు తప్పించబడండి, మమ్మల్ని తప్పించయా అని ప్రార్థన చేయమన్నాడు. అంటే దేవుని ఆశ ఏంటి, దేవుని మనసు ఏంటి, యేసయ్య మనసు ఏంటి? మీరు కీడులో ఉండకూడదు, కీడులో పడకూడదు. ఇస్ ద లార్డ్ ప్రజెంట్ విడుదల, ఫ్యూచర్లో విడుదల. ప్రజెంట్ నెమ్మదిగా ఉండాలి, ఫ్యూచర్లో కూడా నెమ్మదిగా ఉండాలి. ఆమేన్. ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మరి అంటే, ఇప్పుడు రకరకాల సమస్యలతో నువ్వు వేదనతో ఉన్నావే, ఆర్థికంగా అప్పు, అనారోగ్యం, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదే, వాటి నుండి ఒక విడుదల. ఆమేన్ చెప్పండి. పిల్లలు పెళ్ళికి వచ్చారు, ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న సంబంధం లేవు, ఇవన్నీ ఈ వేదనలే, ఈ ప్రజెంట్ వేదనలు. మరి ఫ్యూచర్ ఏంటి? అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది భవిష్యత్తులో తీర్పు దినాన దేవుడు దుష్టుల కొరకు అగ్నిగుండాన్ని ఏర్పరిచాడు. సాతాను శక్తుల కొరకు, నరకం మనుషుల కొరకు కాదు, నరకం దుష్టుని కొరకు, పాపానికి కారణమైన దుష్టుని కొరకు. అయితే ఏ మనుషుడు దుష్టుని అనుసరించి పాపంలో ఉండి దేవునికి లోబడడో, యేసయ్యకు లోబడడో, వారికి రేపు నిత్య నరకం అనేది ఒకటి ఉంటుంది. దుష్టునికి నరకమే, పాపాన్ని ప్రేరేపించే దురాత్మ శక్తులకి నరకమే. అదే సమయంలో ఆ దురాత్మ కబ్జాలో ఉండి యేసయ్యకు లోబడక, యేసయ్యకు రాకుండా ఉంటాం చూడండి, ఆ ప్రతి మనిషి కూడా నరకమే. అది ఫ్యూచర్. రేపటి దినాన ఈ భూమి కనబడే, భూమి ఆకాశం కనబడదు, పంచవేంద్రములతో లయమైపోతుంది. ఆ తర్వాత తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినాన దుష్ట సంబంధులు, దేవుని సంబంధులు వేరు చేయబడి కొందరికి దుష్ట సంబంధులు నరకం, అలాగనే దేవుని సంబంధికులకి పరలోకం అనే
దేవుని రాజ్యం ఒకటి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నెమ్మది, రేపు ఫ్యూచర్లో కూడా ఏ మనిషి వేదనకు అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలనే దేవుడు ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడు. అందరు ఆమెన్ అన్నారా? ఇస్సాకు ఆమెన్ అన్నట్లేంటి? స్తోత్ర హల్లెలూయా. ఏమైంది దేవుని బిడ్డారా, చూడండి ఇక్కడ యేసయ్య ప్రెసెంట్ ఆ తండ్రి ఇప్పుడు నెమ్మది కోరుతున్నాడు, ఫ్యూచర్లో నెమ్మది కోరుతున్నాడు. దేవునికి మహిమకులను గాక. మంచి తల్లిదండ్రులు పిల్లలు ఇప్పుడు బాగుండాలి, రేపు భవిష్యత్తులో బాగుండాలని వారి చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే బుద్ధి చెప్తారు, అవునా కదా? లేకపోతే వాడు చిన్నప్పటి నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు అనుకోండి, దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు జైలు పాలై ఇంకా వాడి భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని చూస్తూ కూడా తల్లిదండ్రులు కొంతమంది పట్టించుకోరు. కొంతమంది పట్టించుకోకుండా అలాగ నువ్వు విడిచిపెడితే ఇది నా వారు చిన్ననాటి నుండే సెట్ చేయలేదు కనుక పెరిగి కూడా దొంగతనాలు, హత్యలు, డబ్బు కొరకు నానా విధములైన తప్పుడు పని చేసి తల్లిదండ్రులకు విలువ లేకుండా చేస్తున్నారు. అయితే సృష్టికర్త ఆ విలువల తండ్రి, మంచి దేవుడు ఆ తండ్రి, ప్రేమల తండ్రి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక, మనల్ని ఆయన ఆకర్షించుకున్నాడు కనుక, ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన పిలుచుకున్నాడు కనుక, వాళ్ళ క్షేమం కోరి ఆ మంచి తండ్రి ఇప్పుడు బాగుండాలి, రేపు మీరు ఫ్యూచర్లు కూడా బాగుండాలని వారిని తప్పిస్తున్నాడు, ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడు. చప్పలు కొట్టి ఏసయ్యానికి సౌభాగ్యం చెప్తాను. మన ప్రజెంట్ నెమ్మది, ఫ్యూచర్ నెమ్మది, అంద చెప్పండి. ప్రస్తుతం నెమ్మది, అంద చెప్పండి. ఫ్యూచర్లో నెమ్మది, భవిష్యత్తులో నెమ్మది. ఇప్పుడు నాకు అని చెప్పండి, నాకు ప్రస్తుతం నెమ్మది, రేపు భవిష్యత్తులో నెమ్మది. దేవునికి స్తోత్ర. చూడండి ఆ తండ్రి ఎంత మన ఎందు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత క్షేమం కోరుతున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక, పరలోకపు తండ్రికి మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య కేవలం ఆయన ఎందుకు వచ్చిన వారి క్షేమం మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చిన వారికి నిమిత్తమే కాదు, ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి ఆయన అందరినీ రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆయన బిడ్డే. ప్రైజ్ ది లార్డ్. కనుక సమస్త జనులారా నా ఎందుకు రండి అని అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కుటుంబంలో నలుగురు పిల్లలుంటే నలుగురు కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడతారు, అవునా కదా? చెప్పండి. నలుగురు నాకన్న పిల్లలే అని, నా కడుపును పెట్టిన పిల్లలే అని తల్లి అన్నం పెడితే తండ్రి సంపాదించి తీసుకొస్తాడు, అవునా కదా? చెప్పండి. అమ్మ మాట్లాడండి అమ్మా. మరి సృష్టికర్తన దేవాది దేవుడు కూడా మనిషికి తనకున్న బంధాన్ని బట్టి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న బాధల నుండి విడుదలచ్చుటకు, రేపు నరకమనే ఆ దుష్టికి సంబంధించిన ఆ నరక జీవితం నుండి కూడా తప్పించాలని ఆ కన్న తండ్రి అయిన యేసయ్య ప్రతి వారి కొరకు ఈ లోకానికి దిగొచ్చి ప్రతి వారి పాపం శాపం తన మీద వేసుకొని ప్రతి వారికి వచ్చే ఆ నరక శిక్ష ఆయన భరించి, స్తోత్రం, ప్రతి వారి పాపాలు కడుగుటకు రక్తం కార్చి ఆ రక్తం ద్వారా ప్రతి వారిని పవిత్రపరుస్తూ ప్రతి వారికి నెమ్మదినిస్తూ ఆయన అందరిని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్న తండ్రి కనుకనే అందరిని రమ్మంటున్నాడు, అందరికి ఒక రక్తం కార్చాడు. ఇలాగ నా ప్రాణం పెట్టింది లోకంలో ఎవ్వరూ లేరు, ఒక యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక దినాల్లో ఎవరివైనా సరే యేసయ్య నీకు రక్తం కార్చి ఇప్పుడు నీ సమస్య విడిపించాలని, రేపు భవిష్యత్తులో నరకమైన ఒక సమస్య, ఒక వేదన నీకుందని గ్రహించి ఆ దుష్టు నుండి బయటికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.